సో ఈరోజు డిసెంబర్ 24th వీళ్ళకి క్రిస్మస్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది మొన్నటి నుంచినే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హెయిర్ కట్స్ కి బయటకు వెళ్ళలేదు. ఇన్ని రోజులు స్వాతినే చేసింది ఇంట్లో, మాకు మెషినరీ కొనుక్కొని తనే చేసింది. మా ఇద్దరికి ఓకే, కానీ ప్రతిసారి హెయిర్ కట్ చేసినప్పుడల్లా రిషి మాత్రం ఫీల్ అయిపోతున్నాడు, వాడికి హెయిర్ కట్ సరిగ్గా రావట్లేదు, స్టైల్గా రావట్లేదు అని. వాడు స్టైల్ కింగ్ వీడు మా ఇంట్లో. సో వాడి కోసం ప్లస్ స్వాతికి కూడా యాక్చువల్గా హెయిర్ కట్ చేయించుకోవాలి. సో మనకి ఇండియాలో ఉన్నట్టుగా ఇక్కడ సెలూన్స్ ఇండివిజువల్ ఎవరి కాళ్ళకి ప్రైవేట్ సెలూన్స్ ఉంటే చాలా తక్కువ ఉంది. ఇక్కడ చైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ క్లిప్స్ అనేది ఒక హెయిర్ సెలూన్. సో ఆ గ్రేట్ క్లిప్స్ అనేది ఏ ఊరు వెళ్ళినా కూడా మనకు ఉంటుంది. సో మాకు ఇప్పుడు మా నేబర్హుడ్లో మాకు దగ్గరలో ఒక గ్రేట్ క్లిప్స్ ఉంది. అలాగే వేరే సూపర్ కట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ ఉంటాయి. ఎవరి కాళ్ళు ప్రైవేట్గా సొంతంగా ఒక ఇండివిజువల్గా ఓన్ చేసేవి ఉంటాయి, కానీ చాలా తక్కువ అలాంటివి ఉండేది. ప్లస్ ఇలాంటి చైన్స్లో ఏంటంటే మనకి మనం వెళ్ళకముందే ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మనం వస్తున్నామని చెప్పి. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకుని, ఒకవేళ అక్కడ ఆల్రెడీ 5-6 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం వెయిట్ చేయవచ్చు. అలా మనం ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారనేది వాళ్ళు లిస్టులో చూపిస్తారు. ప్లస్ మనం మన మనది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎంతముందు బయలుదేరాలనేది. సో మీకు అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ చూపిస్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రేట్ క్లిప్స్ అనే షాప్కి వెళ్తున్నాం మేము. సో ఫైండ్ ఏ హెయిర్ సెలూన్ ఆర్ చెక్ ఇన్ అని ఉంది. సో మాకు ఇప్పుడు దగ్గరలో ఉన్న హెయిర్ సెలూన్ మేము చెక్ చేయాలంటే మా జిప్ కోడ్, ఇప్పుడు మనకి ఇండియాలో పిన్ కోడ్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ జిప్ కోడ్ అని ఉంటుంది. ఆ జిప్ కోడ్ని మేము ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే గ్రేట్ క్లిప్స్ దగ్గరలో ఉన్నాయో మాకు వాటి అడ్రస్లు చూపిస్తుంది అన్నమాట. సో మాకు కావాల్సింది ఇది లాఫాయెట్ ప్లేస్, దీంట్లో ఉంది. సో ఇక్కడ చెక్ ఇన్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్టిమేటెడ్ వెయిట్ టైం వచ్చి 0 మినిట్స్. యాక్చువల్గా ఈరోజు 24th కదా, అందరూ క్రిస్మస్ ఈవ్ బిజీగా ఉండుంటారు. సో ఇక్కడ నా పేరు ఇచ్చాను, నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ద హెయిర్ కట్స్ ఇంక్లూడింగ్ స్వాతి, మేము మొత్తం టోటల్ ఫ్యామిలీ చేయించుకుంటున్నాం కాబట్టి 4 మెంబర్స్ అని ఇచ్చాను. ఇక్కడ 4 నెంబర్ ఇవ్వాలి మనం. సో ప్రైవసీ రీజన్స్ వల్ల నేను ఈ 4 నెంబర్ ఇవ్వటం మీకు చూపించాను. ఈ 4 నెంబర్ కూడా ఎంటర్ అయిన తర్వాత చెక్ మీ ఇన్ అంటే మనం చెక్ ఇన్ చేసినట్టు. డైరెక్ట్గా మనకి ఇక్కడ 0 మినిట్స్ వెయిట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా బయలుదేరచ్చు. మాకు ఇక్కడ నుంచి అబౌట్ మేబీ 5-6 మినిట్స్ పడుతుంది అక్కడికి వెళ్తానికి. సో లెట్ మీ చెక్ ఇన్ అండ్ దెన్ మనం అక్కడ బయలుదేరదాం. సో మనం ఇప్పుడు సెలూన్లో ఉన్నాము. చూస్తున్నారు కదా మనకి, యాక్చువల్గా మనం ఆన్లైన్లో చెక్ ఇన్ చేసాం కాబట్టి ఆల్రెడీ మన పేర్లు ఉన్నాయి. కరెంట్ వెయిట్ లిస్ట్ 10 మినిట్స్ అని ఎందుకు చూపిస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకరికి చేస్తున్నారు ఎవరికో హెయిర్ కట్. సో వాళ్ళకి 10 మినిట్స్ పడుతుందంట. ఆ 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనకి చేస్తారు నెక్స్ట్. సో ఇక్కడ మీరు ప్రైజెస్ చూస్తున్నారు కదా, అడల్ట్ హెయిర్ కట్ వచ్చి $16 అండి, అంటే అప్రాక్సిమేట్గా మనకి ₹1200. అదే చైల్డ్కి వచ్చి $14, అంటే 1050. సో నేను లాస్ట్ ఇయర్ వీళ్ళు డీల్ పెట్టినప్పుడు ఒక కార్డ్ తీసుకున్నాను. సో ఆ కార్డ్ తీసుకున్నందువల్ల ఏంటంటే మనకి $11 పడుతుంది ఎనీ హెయిర్ కట్, అడల్ట్ ఆర్ చైల్డ్. అదే ఇప్పుడు వచ్చేసి అదే డీల్ $12 పెట్టారండి, $11.99. ఆమె ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి ఆ కోవిడ్ రాకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది చెప్తుంది. ఒక్కొక్క కస్టమర్కి హెయిర్ కట్ అయిన తర్వాత టోటల్ ఎక్విప్మెంట్ని శానిటైజ్ చేస్తున్నారు. ఏ కస్టమర్కి ఆ కస్టమర్కి కొత్త కేప్ వాడుతున్నారంట. అలా ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. Who are you when you are not the one in your way? And then I think about myself and I stayed. Alrighty, since everything is cleaned up now, we have... He is going gushy. 3 people that we were wanting to do. 4 actually. Even my wife is getting a... Okay, so... His name is Rishi. You should have him in his in your record. And then I've got... Yes, machine. Then Jay. I am Jay. He is Bhargava. B. Bhargava. And Swati. Swati? Yeah. Alrighty, everybody is checked in and Rishi's going first, correct? Yes. Notes we have are from October of last year. Mm-hmm. And they say we did a 3 to 4.5 fade in the back and sides.
We took about an inch and a half off the top, which is probably not as much as we'll take this time because there's not that much there. And we want to do a simple haircut? Yeah. All right. Can you scoot all the way back into the chair? Can you scoot that way? Thank you very much. Another thing we do is we use these paper strips around the neck of every person. It not only helps keep the hair from falling down into the clothes, it also keeps the edge of our cape from pressing against the skin. And we only use the cape once before it gets washed again. So we do a lot of laundry around here. Till I get up, time is barely on our side. So in general in the US, if somebody has to do this job, do they actually need to get trained and get a certificate before they take up the job? Oh yes, Florida requires you have to do 1200 hours of schooling before you're even allowed to attempt to take the licensing test. Oh, okay. So ikkada US lo entante veelu hair stylist ga pan cheyalante minimum 1200 hours training teeskovalantundi. Aa training ayin tarvata vallu exam rayali. Vallaki exam betti vallu baa cheyagalugutunnaru hair cut annapude vallaki certification istadi government. Appudu nunchi vallu ila hair salons lo work cheyagalaru. Ee college kelinappudu aithe aa college fees amki $15,000 ayyindanta. Ante almost like 11-12 lakhalu. So అంత ఖర్చు పెట్టిందంట ఆమె హెయిర్ స్టైలిస్ట్ అవ్వడానికి. Hair salons for the most part will do both men and women, although you will occasionally find places that only do women's haircuts. Oh, okay. Okay, Rishi. How is your haircut? Okay. It's not finished yet, right? How do you think it looks so far? Good. So these smaller ones are usually called edgers, and they're just a smaller version of a pair of clippers that cuts a little closer. But again, those teeth will never directly cut the skin. It will never hit you. Alrighty. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ చెక్ చేద్దాం యువర్ నెక్స్ట్ హెయిర్ కట్ కి. ఓకే, సో నెక్స్ట్. నో. ఓకే. నెక్స్ట్. So what did I get last time? This says in December of last year you got a foreguard on the back and sides and a half inch off the top with a square neckline. Yeah, I'll probably do the same. Alrighty. We haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't want to miss. So, my haircut before, I'm going to put haircut out today. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I... This leaves you 65.94 on this card, which means you have 6 haircuts left. Oh. I am going to put that number on the back of the card. Okay. And I have also circled it on the back of the receipt. Okay. It tells you that we did the 4 haircuts at the $10.99 price. We're getting the card back. There we go. This is for your tips. Thank you very much. You have a Merry Christmas. Have a Merry Christmas. You too. A Happy New Year, and thank you for coming into Great Clips. Thank you. Thank you. So my haircut అయిపోయింది ఇంటికి వచ్చాం, and ఇప్పుడు టియోని వాకి తీసుకురావడానికి వచ్చినప్పుడు బయట ఎలా ఉంది?
ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్గా పొద్దు నుంచి క్లౌడీగా ఉంది చాలా. అండ్ మాకు ఈ వెదర్లో మామూలుగా చాట్ అయినా మిర్చి బజ్జీ అయినా తినాలని ఉంటుంది. సో మేము అమ్మని అడిగాం మిర్చి బజ్జీ చేయడానికి అన్నీ ఉన్నాయని, అమ్మ మిరపకాయలు లేదండి. సో దానివల్ల డిసప్పాయింటెడ్గా ఇంకేం తినచ్చు అనుకున్నాం. దాని తర్వాత అమ్మ పానీపూరి చేద్దాం అంది. సో పానీపూరి చేద్దాం అన్నప్పుడు అమ్మ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, పానీపూరి ఛాలెంజ్ చేయొచ్చు కదా అని. సో పానీపూరి ఛాలెంజ్ ఎలాగో మేము చాలా ఫాస్ట్గా తింటాం పానీపూరి. అండ్ ఈసారి డిఫరెంట్గా ఒక కాంటెస్ట్ లాగా, సో నేను అమ్మ ఒక టీం అండ్ రిషి నానా ఒక టీం. సో ఎవరు ఫస్ట్ 1 మినిట్ లోపల ఎన్ని పానీపూరి తినగలరో వాళ్ళే వినర్. సో మేము ఆల్రెడీ ఛాలెంజ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసాం. సో ఈచ్ ప్లేట్ మీద 10 పూరీస్ ఉన్నాయి. దాంట్లో కర్రీ, ఆనియన్స్, స్వీట్ సాస్, మింట్ చట్నీ అండ్ ఎక్సెప్ట్ పానీ అన్నీ వేసి రెడీ పెట్టాము. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్లో 10 పూరీస్ పెట్టాము. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 1 మినిట్ లోపు ఎవరు ఎన్ని ఎక్కువ తింటారు అనేది ఛాలెంజ్. సో నేను రిషిగాడు ఒక టీము, నేను అమ్మ ఒక టీం. అమ్మ ఇప్పుడు దాన్ని సెటప్ చేసేసి వస్తుంది. ఎవరు గెలుస్తారు? నేను. మనం అంటే మా టీం స్వాలోయింగ్ స్పారోస్. అంటే మనం స్పారోస్ అంటే స్వాలో చేస్తాం. మా టీం పేరు స్వాలోయింగ్ స్పారోస్ అని పెట్టాడంట. నైస్ నేమ్ రిషి. మిట్టు మన టీం పేరు? నేను అది యాక్చువల్గా అన్నాను, ఆడు తీసుకున్నాడు బిఫోర్ ఈటింగ్ ఈగల్స్. మనం గల్పింగ్ గోట్స్. ఓకే ఓకే, గల్పింగ్ గోట్స్. బక్రా. సో ఇప్పుడు పానీ ఇక్కడ మగ్స్ లో ఉంది, అంతా రెడీ. అలెక్సా స్టార్ట్ గేమ్ టైమర్ ఫర్ 1 మినిట్. గేమ్ టైమర్ 1 మినిట్ స్టార్టింగ్ నౌ. ఓకే ఓకే, రిషి ఫస్ట్. వన్ డౌన్. టోటల్ నేను 7 అన్నా, అమ్మ 5 తిన్నింది, 12. మీరు 9, రిషి 1 2 3 4 5 5. సో వెయిట్, మీరే గెలిచారు. 9 + 5 = 14. నేను తిన్నది, రిషి 5, నేను 9. అదే గిఫ్ట్ ఇద్దామా? సో పానీపూరి ఛాలెంజ్ అయిపోయింది. నేను రిషి గారు గెలిచేసాం, మా టీం గెలిచింది. మేము ఓడిపోయి మిమ్మల్ని గెలిపించాం, అదే మీ క్రిస్మస్ ప్రెజెంట్. అబ్బా. సో లాస్ట్ వీడియోకి గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దామా? యా. సో లాస్ట్ వీడియోకి గివ్ అవే ఆన్సర్ ఏంటి రిషి? పెద్ద బాల శిక్ష. సో లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఫర్ అవర్ లాస్ట్ వీడియో. వాట్ వి డూ అండ్ డు నాట్ లైక్ అబౌట్ అమెరికన్స్. కామెంట్ మస్ట్ కంటైన్ #giveaway.
Hashtag give away. The winner is Vinay Reddy. So congratulations Vinay Reddy garu. Congratulations. So మీరు కనుక మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అయ్యి ఉండకపోతే ప్లీజ్ ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ద లింక్ ఈజ్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్రొవైడ్ యువర్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ వీల్ షిప్ యూ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. సో ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కోసం గివ్అవే రూల్స్ నేను తొందరగా ఒకసారి చెప్తాను. మన ఫస్ట్ రూల్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్ రూల్, నోటిఫికేషన్స్ ఆన్ చేయాలి, చేయడానికి బెల్ బటన్ నొక్కాలి ఆఫ్టర్ యూ సబ్స్క్రైబ్. థర్డ్ రూల్, వీడియోని కంప్లీట్గా చూసి దాని తర్వాత లైక్ చేయాలి. ఫోర్త్ రూల్, మేము ఆ వీడియోలో అడిగే సింపుల్ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ గివ్ అవేతో ఆన్సర్ చేయాలి. ఇంకా అప్పుడు మీకు ఒక ఛాన్స్ ఉంటుంది టు విన్ గిఫ్ట్స్ ఇన్ దిస్ గివ్ అవే. ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, నేను ఎన్ని పానీపూరీస్ తిన్నాను అది కామెంట్స్ డౌన్ బిలో పెట్టి హ్యాష్ట్యాగ్ గివ్ అవేతో సో మీ ఆన్సర్ ని హ్యాష్ట్యాగ్ గివ్ అవే అని రాసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో స్పెసిఫిక్లీ రిషి అనేది ఏంటంటే, ఆడు కాంపిటీషన్ లో ఆ 1 మినిట్ టైమ్ లో ఆడు ఎన్ని పానీపూరీస్ తిన్నాడు అది మీరు కామెంట్స్ లో హ్యాష్ట్యాగ్ గివ్ అవే తో కామెంట్ చేయాలి. అండ్ యూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు విన్. సో ఒకవేళ పొరపాటున ఏదైనా యూట్యూబ్ కనుక మా కామెంట్స్ ని డిసేబుల్ చేస్తే ఈ వీడియోకి, సో మీ ఆన్సర్ ని మీరు మాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం అన్నా చేయండి, లేకపోతే ఈ పైన కనిపించే ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ అయినా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ సెకండరీ ఆప్షన్. ఫస్ట్ యూట్యూబ్ కామెంట్స్ కనుక ఎనేబుల్ అయి ఉంటే మీరు యూట్యూబ్ లోనే పెట్టండి మీ ఆన్సర్ ని. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. గుడ్ లక్. గుడ్ లక్. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ సపోర్ట్. ఎవరు రాలేదో ఇంకా గిఫ్ట్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. సో మీకు ముందు ఇంకా చాలా వీడియోస్, అన్ని వీడియోస్కి ఒక్కొక్క విన్నర్ ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో మీకు కూడా గ్యారంటీగా తప్పకుండా వస్తుంది. సో అలాగే ఆల్రెడీ గివ్ అవే విన్నర్స్ అయిపోయిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో మనకి ఒక ఆయనకి సెకండ్ టైం వచ్చిందన్నమాట గిఫ్ట్. సో అట్లా మీకు ఎన్ని టైమ్స్ రావాలనేది మీ లిమిటేషన్ ఏం లేదు. మీకు లక్ ఉంటే మీరు సెకండ్ టైం అయినా పిక్ అవ్వచ్చు. సో కీ participating in the giveaway and encourages. Thanks for watching. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాం, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టియర్ అండ్ రోస్. బై గైస్, స్టే సేఫ్, సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.